లాక్డౌన్ అంతమయ్యేది ఎప్పుడు? లాక్డౌన్ 3వ తేదీ తర్వాత కొనసాగిస్తారా లేదంటే అక్కడతో ముగుస్తుందా? రకరకాల ప్రశ్నలు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే లాక్డౌన్ కొనసాగించే ఉద్దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది చాలా స్పష్టమైన సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇందుకు చాలా నిదర్శనాలు కూడా. ఈ వీడియో మీరు జాగ్రత్తగా వింటే గనక లాక్డౌన్ కొనసాగిస్తారా లేదంటే 3వ తేదీ తర్వాత క్లోజ్ చేస్తారా అనేది ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ డీటెయల్స్ ఏంటి అంటే, వాస్తవానికి మొదటి విడత లాక్డౌన్ ప్రకటనకు ముందు దేశంలో కేవలం 500 కేసులు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ మొదటి విడత లాక్డౌన్ పూర్తయ్యే సమయానికి 10,000 దాటాయి కేసులు. అంటే సిచ్యువేషన్ ఎంతగా సీరియస్ అయిందో చూద్దాం. అంటే సరాసరి 20 రెట్లు, అంటే మొదట 500 ఉన్న కేసులు 10,000 పెరిగినాయి అంటే దాదాపు 20 రెట్లు కేసుల సంఖ్య, నమోదు సంఖ్య పెరిగింది అనేది. అయితే ఇది చాలా విశృంఖలంగా కరోనా విజృంభిస్తుంది, కరోనా వ్యాప్తి చెందుతుంది అని చెప్పడానికి ఎంతకు మించిన నిదర్శన అవసరం లేదు. అందుకే ప్రధాని మోడీ 3వ తేదీ వరకు మళ్ళీ లాక్డౌన్ పొడిగించారు. అయితే ఈ 10 రోజుల్లో, ఇంకా 3వ తేదీ కూడా రాలేదు, మళ్ళీ లాక్డౌన్ పొడిగించిన తర్వాత ఈ 10 రోజుల్లో దేశవ్యాప్తంగా చూసుకుంటే కేసులు 20,000 దాటాయి. అంటే మొదట ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ ఏదైతే ఉందో ఆ 21 రోజుల్లో 10,000 కేసులు నమోదైతే కేవలం ఈ 10 రోజుల్లోనే 20,000 దాటాయి కేసులు. అంటే అదే ఈ 10 రోజులు కాక ఇంకో 20 రోజులు లెక్క, ఇంకో 10 రోజులు లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ అది డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 40,000 దాటి 50,000కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది. అంటే ఈ 10 రోజుల్లోనే ఎంత సీరియస్గా ఉంది అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి అనేది. లాక్డౌన్ వల్ల మొత్తం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కనుక తగ్గితే ఓకే, ఖచ్చితంగా లాక్డౌన్ ఎత్తేస్తారు. కానీ ఇక్కడ తగ్గే పరిస్థితి ఉందా అంటే రోజు రోజుకి కొత్త కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఒక రకంగా ఈ కరోనా వ్యాప్తిని నిరోధించడంలో కేంద్రం ఫెయిల్ అవుతుందా అనేది కూడా కొంతమంది వాదన. అంటే ఒక రకంగా మిగిలిన దేశాలతో పోలిస్తే సక్సెస్ రేటింగ్లోనే ఉన్నాం, కానీ ఈ కరోనా వ్యాప్తి విజృంభణను అరికట్టడంలో మాత్రం కేంద్రం ఫెయిల్ అవుతుందా అంటే కొంతమంది అయితే ఖచ్చితంగా అవునేనే చెప్తున్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే కనుక ఇప్పుడు 3వ తేదీతో లాక్డౌన్ ముగుస్తుందా లేదా అనే దానికి ఒక క్లారిటీ వస్తుంది. అదేంటంటే, వాస్తవానికి 3వ తేదీ తర్వాత దేశీయ విమానాలకు అనుమతి ఇచ్చారు. అంటే మొత్తం మన ఇక్కడ లోకల్ దానికి అనుమతి ఇచ్చారు విమానాలకి. అంటే ఇంటర్నేషనల్ వాటికి అనుమతి ఇవ్వలేదు, ఓన్లీ డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి 3వ తేదీ తర్వాత అనుమతులు ఇచ్చారు. అలాగే టికెట్లు కూడా వాళ్ళు ఆల్రెడీ బుకింగ్లు కూడా పెట్టేశారు. అలాగే జూన్1 నుంచి విదేశీ ప్రయాణాలకు అనుమతి ఇచ్చారు. అంటే మే 3వ తర్వాత డొమెస్టిక్ ఎయిర్లైన్స్, జూన్1 తర్వాత విదేశాలకు కూడా ఎయిర్లైన్స్ తిరగచ్చు అని. అయితే ఆ అనుమతుల ప్రకారం చూస్తే మే 3వ తేదీతో లాక్డౌన్ క్లోజ్ అయిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఇమీడియట్గా ఇప్పటి వరకు అమ్ముతున్న టికెట్ల అమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా ఆపేయాలి అని చెప్పి కేంద్రం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్లైన్ సంస్థలకు వాళ్ళు టికెట్స్ని కూడా ఆల్రెడీ అమ్మకాలు నిలిపివేశారు. ఇప్పుడు ప్రధానంగా ఆ టికెట్లు అమ్మకాలు నిలిపివేయండి అంటూ ఎప్పుడైతే కేంద్ర విమానయాన శాఖ నుంచి వాళ్ళకి ఆదేశాలు జారీ అయ్యాయో ఇక్కడే ఒక అనుమానం మొదలైంది. ఖచ్చితంగా 3వ తేదీతో లాక్డౌన్ ఎత్తేసే ఆలోచనలో కేంద్రం లేదు అనేది. అదే టైంలో ఈ నెల 27వ తేదీన మరొకసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆల్రెడీ ఒకసారి సమావేశమయ్యారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర పరిస్థితులను వివరించడంతో పాటు ఈ లాక్డౌన్ కొనసాగించాలా లేదంటే వద్దా అనే దాని మీద కూడా ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. ఆ దిశగానే 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మరొకసారి 27వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మే నెలాఖరు వరకు ఖచ్చితంగా లాక్డౌన్ పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉంది అనేది ఒక స్పష్టత అయితే వస్తుంది. అంటే జూన్1వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తారు అనేది. ఎందుకంటే కరోనా కేసులు ఒకవేళ తగ్గితే వేరే విషయం, లాక్డౌన్ ఎత్తేసే అవకాశం ఉంటుంది. కానీ రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో లాక్డౌన్ ఎత్తే ఆలోచనలో కేంద్రానికి లేదు. చాలా రాష్ట్రాలు కూడా ఆల్రెడీ తెలంగాణ అయితే 7వ తేదీ వరకు ప్రకటించిన సందర్భం మనం చూస్తాం. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కేసీఆర్ఏ ప్రకటన చేశారు. సో ఇప్పుడు అసలు ఈ వైరస్ ఎటు నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ అనేది స్టార్ట్ అయిందా లేదా అనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వలేకపోతుంది కేంద్రం. ఒకవేళ అదే క్లారిటీ ఇస్తే కనుక థర్డ్ స్టేజ్లోకి ఎంటర్ అయిపోయినట్టు కేంద్రం ఒప్పుకున్నట్టే. అదే జరిగితే కనుక దీని విజృంభణ, దీని విశృంఖలంగా ఉంటుంది, దీన్ని అరికట్టడం కూడా చాలా కష్టం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం ఒక
అర్జన భర్జనలో అయితే ఉంది మూడో తేదీన లాక్డౌన్ ఎత్తేయాలి లేదా అనేది. కానీ ఎప్పుడైతే ఈ విమానయాన సంస్థలకు సంబంధించి ఒక ఆదేశాలు జారీ చేసిందో టికెట్ల అమ్మకం నిలిపివేయాలి అని చెప్పి, అంటే విమానాలు అయితే రద్దు చేస్తున్నారు, ఖచ్చితంగా తిరగవు మే మూడో తేదీ తర్వాత. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కూడా కంటిన్యూ చేస్తారు పొడిగిస్తారు అనేది అయితే ఒక క్లారిటీ వస్తుంది. అదే టైంలో ఆర్థిక వ్యవస్థ మరింత కుప్పకూలే అవకాశం ఉంది అనేది కూడా ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట. చూద్దాం మరి మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎటువంటి అధికారిక ప్రకటన చేస్తారు, 27వ తేదీన ముఖ్యమంత్రులందరూ ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు, వాళ్ళ నిర్ణయాల ఆధారంగా వాళ్ళ అభిప్రాయాల ఆధారంగా కేంద్రం ఈ లాక్డౌన్ పొడిగింపుకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.